ఓకేనా, నేను చెప్తాను, నేను వేవ్ చేస్తాను, ఆ టైంలో మీరు కూడా వేవ్ చేయాలి. ఇందులో ఒక స్పెషల్ యాక్ట్ వచ్చే టైంలో. ఓకేనా, రెడీయా? మొబైల్ ఫ్లాష్ ఆన్ చేసుకొని ఉంచండి, ఆ టైంలో వేవ్ చేద్దాం. హియర్ వి గో, మ్యూజిక్ ప్లీజ్. కాసేపట్లో ఆది పురుష్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవబోతోంది. భరతవర్ష చరిత్ర మహోజ్వల కీర్తికి నిలయం. ఈ చరిత్రలోని మహోన్నత అధ్యాయం మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్ర ప్రభువుకి అంకితం. ఈ గాథ మరియు శ్రీరామచంద్రుని యశోగానం ఎన్ని కోట్ల పుటలు పూరించినా పూర్తి చేయలేనిది. శ్రీరాముని గొప్పతనం వాక్కుకి నాదానికి అతీతం. అయినా ఆ నామం నిత్యం అందరి మాటల్లో వినిపిస్తుంది, నాదంలో చేరి మనల్ని అలరిస్తుంది. ఎవరెలా రాముణ్ణి వారి హృదయంలో దర్శించారో వారలా రామకథని ఆవిష్కరించారు. హరి అనంతం, హరికథామృతం అనంతం, రమణీయమైన రామగాథ మహిమాన్వితం. పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే. రామ సీతారాం, సీతారాం జయ జయ రామ. రామ సీతారాం, సీతారాం జయ జయ సీతారాం, సీతారాం జయ జయ రామ. రామ సీతారాం, సీతారాం జయ జయ కుమారుడు భరతుడికి అయోధ్యరాజు, ఇంకా రాఘవకి 14 ఏళ్ల పాటు వనవాసం. రఘుకుల నామం సదా సత్యధామం, ప్రాణాలైనా ఇస్తాం, ఆడిన మాట తప్పం. నేను వనవాసం స్వీకరిస్తున్నాను నాన్నగారు. మంగళప్రదము శ్రీరాముని పయనము, ధర్మ ప్రమాణము రామాయణ. రామ సీతారాం, సీతారాం జయ జయ రామ. రామ సీతారాం, సీతారాం జయ జయ రామ. రామ సీతారాం, సీతారాం జయ జయ రామ. ఏటయిందే గోదారమ్మా, ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు? ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు, ఏమైనట్టు గోదారమ్మా.
మధ్య తిరిగి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనతో తీసుకువెళ్దాం. ఇలాంటి బంగారు లేడిని అక్కడ ఎవ్వరూ చూసుండరు. వినపడిందా? ఇప్పుడైనా నమ్ముతావా? శేషు, నా మనసుకి చాలా కంగారుగా ఉంది. నువ్వు వెళ్ళి నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను. వదిన, సురక్షితం కాదు. మరి మీ అన్నయ్యకి? ఏది ఏమైనా సరే దీన్ని దాటొద్దమ్మా. శాంతి. ఇప్పుడే తెస్తా స్వామి. వినాశకాలే విపరీత బుద్ధి. ఆగండి స్వామి. నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలర నేను సీత. నీకోసమే ఎదురు చూస్తున్నాను. గురుదేవులు నిజమే చెప్పారు, తరు జాతుల మధ్య భేదం చూపడని, పేద గొప్ప తేడా పట్టించుకోడని నాకు నమ్మకం ఉంది. నువ్వు తప్పక వస్తావని. నిన్ను చూశాను, నా జీవితంలో చూడాల్సింది ఇంకేదీ లేదు. ఇక నాకు సెలవిప్పు. సరస్సుకటువైపు ఋష్యముఖ పర్వతంపై వానరరాజు సుగ్రీవుడున్నాడు. ఆయన్ని కలవండి, తను మీకు సహాయం చేయగలడు. జై 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 జై
Thank you.
ప్రాణకారక జయ జానకి ప్రాణనాయక కరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే రామనామ